వీళ్ళు మారరు పుష్ప జాతీయ అవార్డుకు కులం జాడ్యం ఉత్తమ జాతీయ నటుడు అవార్డు అందుకోబోతున్న తొలి తెలుగు హీరోగా అల్లు అర్జున్ చరిత్ర సృష్టించారు కులమతాలు ప్రాంతాలకు అతీతంగా తెలుగు వారందరూ గర్వించదగ్గ సందర్భం ఇది కానీ అందరూ సంతోషంగా లేరు కొంతమంది రగిలిపోతున్నారు తెలుగు హీరోకు అవార్డు రావడం వరకు ఓకే కానీ ఆ అవార్డు అల్లు అర్జున్ కి రావడమే కొంతమందికి కంటగింపుగా మారింది అల్లు అర్జున్ పుష్పలో చేసిన నెగిటివ్ రోల్ కి అవార్డు రావడమేంటి అనే లాజిక్ కేవలం బయటకు చెబుతున్న కారణం కానీ లోపల వేరే ఉంది అది రగులుతోనే ఉంది అదే సామాజిక వర్గం ఆ వర్గం అల్లు అర్జున్పై అక్కస్సు వెళ్ళగక్కుతోంది తెలుగు సినిమా పుట్టుకకు కారణం మేమే దాని ఎదుగుదలకు కారణం మేమే అని ఇప్పటికీ ఓ వర్గం గర్వంగా చెప్పుకుంటోంది చిరంజీవి ఇండస్ట్రీలోకి వచ్చే వరకు బయట సామాజిక వర్గాల నుంచి ఆ స్థాయికి ఎదిగిన హీరోలు ఎవరూ లేరు మెగాస్టార్ ఎంట్రీ తర్వాతే పరిస్థితిలో వచ్చాయి టాలెంట్తో పాటు కావలసిన కులం కార్డుకి కాలం చెల్లింది ఇండస్ట్రీలో ఉండేదంతా టాలెంటే కదా కులం కాదు కదా అంటే దానికి సమాధానం చాలా మంది బాధితులకు తెలుసు జూనియర్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి సీనియర్ నటుల వరకు ఏదో ఒక సందర్భంలో ఆ ఇబ్బంది పడిన వారే అవకాశాల వరకు ఓకే కానీ అవార్డు అందులోనూ జాతీయ అవార్డు తమ వర్గం వారికి రాకుండా వైర వర్గానికి రావడం కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు ఆ అంతా సోషల్ మీడియాలో కనపడుతోంది తెలుగు హీరోకి అవార్డు వచ్చిందన్న సంతోషం వాడు మనోడు కాదు అని తెలిసేసరికి కొంతమందిలో ఆవిరైపోయింది వాట్సాప్ స్టేటస్లలో ఆ విద్వేషం ప్రతిబింబించింది ఇలాంటి ప్రశ్నలు సోషల్ మీడియాలో కనపడుతున్నాయి జాగ్రత్తగా గమనిస్తే ఈ ప్రశ్నలు అడిగే వారిలో నూటికి ఎనభై శాతం మంది ఓ ప్రధాన సామాజిక వర్గానికి చెందినవారు మిగతా ఇరవై శాతం మంది వారి ఇన్ఫ్లుయెన్స్తో కామెంట్లు పెట్టేవారు స్మగ్లర్ సినిమా చూడ్డానికి టికెట్లు కొని మరీ థియేటర్కి వెళ్లిన వాళ్లు ఆ సినిమాకి అవార్డు వస్తే మాత్రం ఎందుకు వంకలు పెడతారు ఎట్టకేలకు తెలుగు సినిమాలకు తెలుగు హీరోకి గుర్తింపు వచ్చిందని సంబరపడే సందర్భంలో ఈ విద్వేషాలెందుకు కాపు హీరోకి అవార్డు వస్తే కడుపు మంట అంతెందుకు